ఆలగడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కడప రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో భూమాకిల ప్రియ అనుచరుడు పొందిన శశి అలియాస్ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి బుధవారం అర్ధరాత్రి మోటార్ బైక్ పై వస్తూ మితిమీరిన వేగంతో వాహనం అదుపు తప్పి దాదాపు 60 నుంచి 70 అడుగుల దూరం మోటార్ బైక్ పై అలాగే రాసుకొని పోవడంతో తలకు బలమైన గాయం తగిలి మృతి చెందాడని ఆలగడ్డ డిఎస్పీ షేక్ షర్బుద్దీన్ తెలిపారు. ఆలగడ్డ పట్టణ సీఐ రమేష్ బాబు ఘటన స్థలం వద్దకు వెళ్లి పూర్తిగా విచారించి కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని, ఇది పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల జరిగిన ప్రమాదమని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని తెలిపారు. రాత్రి 11:30 సమయంలో శశి అలయాస్ ప్రేమ్ కుమార్ ఇతను వయసు ఎంత ఉంటుంది 25 ఇయర్స్ ఉంటుంది. ఈమె ఇతను సుమారుగా 5 సంవత్సరాల నుండి అఖిల ప్రియా మేడం దగ్గర అసిస్టెంట్గా బయటలో పనిచేస్తూ డ్రైవర్గా కూడా పనిచేస్తున్నాడు. ఇతను నిన్న రాత్రి అతని ఫ్రెండ్స్తో కలిసి మన శిల్పా హోమ్స్ దగ్గర ఉన్నటువంటి హోటల్లో ఫోన్ చేసుకుని రాత్రి సుమారు 12 గంటలు సింగిల్గా అతని హోండా షైన్ మీద వస్తూ అతివేగంగా వస్తూ కంట్రోల్ తప్పి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ దగ్గర అవుట్ ఆఫ్ కంట్రోల్ కింద పడి మన బ్యారికేడ్ ప్లాస్టిక్తో ఉన్నటువంటి బ్యారికేడ్ కుట్టుకొని సుమారు 60 అడుగులు తీసుకొని పోయి తలకు దెబ్బ తగిలింది. అక్కడక్కడే అక్కడ ఉన్న సాక్షులు బాలాజీ మిల్క్ డైరీ వాళ్ళు మరియు బ్రోకర్లు అవి తయారు చేసే వాళ్ళు 3 ఉన్నారు డైరెక్ట్ విట్నెస్లు. ఆ శబ్దానికి వాళ్ళు మేల్కొని ఏం జరిగింది చూసినారు. ఇమీడియట్లీ మా సీఏ గారు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా స్పాట్కి పోయినారు. అంతవరకు ప్రాణం ఉండింది. అక్కడ ఉండే వాళ్ళు నీళ్ళు కూడా పోశారు. కాబట్టి శశి కొద్దిసేపు తర్వాత చనిపోయినాడు. హాస్పిటల్ తీసుకుపోయినప్పే ఇది ప్యూర్లీ సెల్ఫ్ యాక్సిడెంట్ తప్ప ఎలాంటి అనుమానంలో తాగులేదు. అతని ఈ కేసు దీనికి సంబంధించి 97/2024 అండర్ సెక్షన్ 304A కింద కేసు నమోదం చేయడం జరిగింది. ఈ కేసును రమేష్ గారు ఇన్వెస్టిగేట్ చేసి ఫైల్ చేస్తాం.